రామారావు అక్షరతో ఇలా అంటూ ఉంటాడు ఎలా డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అని అనటంతో అప్పుడు అక్షర ఇలా అంటుంది సరే ప్లాన్ బి చేద్దాం అని అనంటే సరే అని చెప్పి ప్లాన్ బి మొదలు పెడతారు అప్పుడు హర్ష ఫేస్ని మాస్క్ పెట్టుకొని అక్కడికి వేరే వాళ్ళని పిలుస్తారు అప్పుడు అది చూసి వర్ష ఏంటి హర్ష నువ్వా వచ్చావా అని అంటూ ఉంటుంది అప్పుడు శృతి చూసి ఏంటిది వీడు వచ్చేసాడా అని అనుకుని పైకి లేచి మాస్క్ తీస్తుంది తీసి ఇలా చూస్తూ ఉంటుంది ఏంటి వీడు వాడు కాదు అని వర్షతో అంటుంది అలా అంటే ఇక అప్పుడు మళ్ళీ వెనకాల ఇంకొక అతన్ని చూపిస్తారు ఇక అలా ఇద్దరు ముగ్గురు ఫేస్లో అవే మాస్కులు పెట్టుకొని రావటంతో అప్పుడు వర్ష ఇలా అంటూ ఉంటుంది మనం బాగా తాగున్నాం కదా అందుకే నీకు తెలియట్లేదు శృతి అని అంటూ చూడు హర్ష వచ్చేసాడు అని అంటూ ఏంటి హర్ష నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం చేసావో నీకు తెలుసా అని అంటూ వర్ష స్టార్ట్ చేస్తుంది ఇక శృతి ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే వీడు నిజంగా వచ్చేసాడా అంటే ఇప్పుడు పెళ్ళి జరగలేదని నిజం బయట పడిపోతుంది కదా అని అంటూ ఇక శృతి అక్కడికి వెళ్ళిపోయి ఏంట్రా మీరు నిజంగా వచ్చేసావా అని అంటూ లేదు వర్ష చూడు రెండు మూడు వేసులు ఎక్కడైనా ఉంటాయా ఒకే హర్ష రెండు మూడుగా ఉంటారా అని అనటంతో అప్పుడు వర్ష అంటుంది లేదు మనం తాగున్నాం కాబట్టి అలా కనిపిస్తుంది అంతే అనటంతో చూడు ఇవన్నీ మాస్కులు అరే నువ్వు హర్ష కాదు అయినా హర్ష అయినా మాట్లాడే రైట్స్ లేదు అని అంటూ శృతి విరుచుకుపడుతుంది ఇక వాళ్ళని ఇలా మాస్కులన్నీ తీసి చూసావా ఎవరో కావాలనే వీళ్లను పంపించారు కావాలనే ఇదంతా చేశారు వర్ష అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఎవర్రా మిమ్మల్ని ఎవరు పంపించారు అని వాళ్ళని కొడుతూ ఉంటుంది శృతి అలాగే అప్పుడే వర్ష కూడా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడు రామారావు ఇలా అంటాడు ఇది బాగా గుర్తుపట్టేసింది డైరెక్టర్ గారు దీనికి ఇంకా కాస్త తాగించాల్సింది అని రామారావు అనడంతో అప్పుడు అక్షర అంటుంది ఇదే కరెక్ట్ సమయం రామారావు అని అంటూ మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది అక్షర ఎస్ఐ గారు మీడియా వాళ్ళని తీసుకొని తొందరగా ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పడంతో అప్పుడు పోలీస్ వాళ్ళందరూ అక్కడ వచ్చేస్తారు వచ్చేసరికి ఏంటి ఏంటి మేడం ఇలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఇకప్పుడు వెంటనే శృతి ఏంట్రా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎవరిని ఎదిరిస్తున్నావు ఇక్కడ కార్పొరేటర్ శృతి నేను ఇక్కడ అని అంటూ నన్నే ఎదిరిస్తావా నువ్వు అని అంటూ శృతి పోలీస్ అతన్ని కొడుతుంది ఇక అప్పుడు వెంటనే వర్ష కూడా పోలీస్ వాళ్ళని కొడుతూ ఉంటుంది రా మమ్మల్ని అడగటానికి అని అంటూ ఇక వాళ్ళ పైన శృతి వర్ష విరుచుకుపడతారు ఇక అప్పుడు అక్షర పురందరికి ఫోన్ చేసి చెప్తుంది కదా అప్పుడు పురందరి అక్కడికి వెళ్ళేసరికి బుజ్జమ్మ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు పురందరి టీవీ ఆన్ చేస్తుంటే బుజ్జమ్మ ఇలా అంటుంది ఇప్పుడు ఈ టీవీ అవసరమా పురందరి అని అంటే నీ మూడ్ బాగాలేదు కదమ్మా సినిమా ఏదో వస్తున్నట్టుగా ఉంది అది చూద్దు కానీ అని పురందరి అంటుంది టీవీ ఆన్ చేయగానే ఇదంతా టీవీలో లైవ్ వస్తూ ఉంటుంది అప్పుడు ఇలా చూసి బుజ్జమ్మ షాకింగ్గా లేచి నుంచి ఉంటుంది కాశీ పురంధరి అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే అరవింద కూడా అక్కడికి వచ్చేస్తాడు టీవీలో ఇదంతా చూసి ఒక్కసారిగా అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇది భలే దొరికింది అని అరవింద నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడు రాజేష్ అపర్ణ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బుజ్జమ్మ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు కాశీ ఇలా అంటాడు ఇలాంటి దాన్న ఇలాంటి దాన్న బుజ్జమ్మ నువ్వు చేసుకోవాలనుకుంది నేను అందుకే చెప్పాను మొదటి నుంచి ఏదో తేడాగా ఉందని అని అంటూ అంటాడు కాశీ అలా అనేసరికి ఇకప్పుడు పురందరి అంటుంది అవునమ్మా ఇలాంటి దాన్ని ఇంటికి కోడలుగా తీసుకువస్తావా అని అంటుంది అప్పుడు బుచ్చమ్మ కోపంగా చూస్తూ నన్ను ఎంత మోసం చేసింది ఎంత నమ్మిచ్చింది దీన్ని ఇంకా చేసుకుంటానా అని అంటూ బుచ్చమ్మ సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు రాజేష్ ఇలా అంటాడు అసలు పెళ్ళి అవ్వకముందే ఇలాంటి పరిస్థితి ఉందంటే పెళ్ళైన తర్వాత ఈ ఇంటి పరువు ఇంకెంత తీస్తుందో ఈ ఇంటిని నడి రోడ్డుకి ఇడ్చేలా ఉంది అని రాజేష్ అంటాడు అప్పుడు అపర్ణ ఇలా అంటూ ఉంటుంది నేను చెప్తే మీరేమనుకుంటారో అత్తయ్య గారు బావగారి జీవితాన్ని చేజేతుల మీరే నాశనం చేసినట్టు అవుతుంది అని అనటంతో అప్పుడు ఇంకా ఎందుకు చేస్తాను ఇదంతా కళ్ళతో చూసిన తర్వాత కూడా ఇంకెందుకు పెళ్లి చేస్తాను అని బుజ్జమ్మ అంటూ చాలా కోపంగా అరవింద పద ఇక్కడి నుంచి అని అంటూ ఇక కార్తీ అరవింద అని అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బుజ్జమ్మలా అనేసరికి రాజేష్ అపర్ణ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కాశీ ఇలా అంటూ ఉంటాడు ఇక దీనికి పెళ్ళ పెళ్ళి కాదు ఏమీ కాదు నేను ముందే చెప్పాను దీని వద్దని బాగా జరిగింది అని కాశీ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ శృతి వాళ్ళంతా పెద్ద రచ్చ చేసేస్తారు పోలీస్ వాళ్ళందరినీ శృతి వర్ష ఇద్దరూ కొడుతూ ఉంటారు ఇదంతా టీవీలో చూసి బుజ్జమ్మ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది కార్లో ఇకప్పుడు శృతి తి వాళ్ళకి అలా కొట్టడంతో పోలీస్ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు అక్షర అలా చూస్తూ ఉంటుంది ఇక శృతి అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న శృతిని పోలీస్ వాళ్ళు ఇక వర్షని ఇద్దరిని లాక్కొని స్టేషన్కి పదండి మిమ్మల్ని వదిలేదే లేదు అని అంటూ తీసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్షర అలా కోపంగా శృతి వర్ష వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు తాగిన మత్తులో అలా వర్ష అలా శృతి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే ఇక పోలీస్ వాళ్ళు లాక్కెళ్తున్నప్పుడు ఒక్కసారిగా శృతి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు అక్షర కనిపిస్తుంది అక్షరను చూసి శృతి చాలా షాకింగ్గా అలా నడు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత అక్షర వెంటనే పురందరికి ఫోన్ చేస్తుంది వదిన చూసారా వదినా అని అనడంతో చూసాము అక్షర అంతా చూసాము అని అంటే అత్తయ్య గారు చూసారా అని అంటే అందరూ చూశారు అత్త అమ్మ అయితే చాలా కోపంగా ఇక్కడ నుంచి బయలుదేరింది అని అనడంతో సరే నేను కూడా అక్కడికి వెళ్తాను థ్యాంక్స్ వదిన అని అక్షర అంటుంది ఆ తర్వాత ఇక అక్షర ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఇక్కడ శృతి అలాగే వర్షా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శృతి ఏంటి ఏంటి నన్నే అరెస్ట్ చేస్తారా ఆఫ్టర్ ఆల్ మీ ఉద్యోగం మీరు ఎంత నేను కార్పొరేటర్ని నా దగ్గర మీరు ఏంటి అని అంటూ ఇంకా బెదిరిస్తూ ఉంటే మేడం మేము షార్ట్ చేసేద్దాం అక్కడే అనుకున్నాము కానీ మీరే ఎక్కువ చేశారు మేడం మమ్మల్ని లేనిపోని మాటలు అన్నారు ఇక అనరాని మాటలు అనడమే కాకుండా మా మీద చేసుకున్నారు అక్కడ మీడియా లైవ్ కవరేజ్ అయ్యింది మేడం ఇప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తాము అస్సలు వదలలేము కదా అని అంటూ ఇక ఇంకా ఏదైనా రిక్వెస్ట్తో మిమ్మల్ని వదిలేసాలి అనుకున్నా కూడా ఆవిడని మాత్రం అస్సలు వదలము కానీ మీరు స్టేషన్లో మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మేడం అని అంటూ ఎస్ఐ చెప్తూ ఉంటాడు అప్పుడు వర్ష తాగిన మత్తులో మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నన్ను అరెస్ట్ చేయటం ఏంట్రా నాకు రెండు రోజుల్లో పెళ్ళి ఉందిరా అని అనటంతో ఇకప్పుడు ఎస్ఐ అంటాడు ఇక్కడే చేసుకోండి పెళ్ళి అని అంటూ ఉంటాడు ఇకప్పుడు వెంటనే అక్కడికి అక్షర వచ్చేస్తుంది అక్షర వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక శృతి వర్ష ఇద్దరు అలా పోలీస్ వాళ్ళని తిడుతూ ఉంటారు ఇకప్పుడు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇంత జరిగాక వదిలేది లేదు మేడం మీరు లోపల ఖచ్చితంగా ఉండాల్సిందే మిమ్మల్ని అయితే వదిలే ప్రసక్తి లేదు అని వర్షని అంటారు ఇక అలా అంటూ ఉంటే మమ్మల్ని వదిలిపెట్టవా నువ్వు నీ సంగతి చెప్తాము అని శృతి అంటూ ఉంటే మేడం మీరేమీ చేయలేదు దయచేసి సైలెంట్గా కాసేపు ఉండండి అని అంటూ ఉంటే ఇకప్పుడు వర్ష అంటుంది ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను నాకు పెళ్ళి ఉంది నేను పెళ్లి చేసుకోవాలి మా అత్తయ్య గారు చూస్తే గోదు అని అంటే ఆల్రెడీ చూసే ఉంటారు మేడం ఎందుకంటే టీవీలో లైవ్ వస్తుంది కదా అని అంటాడు పోలీస్ అతను ఇక అప్పుడే అక్షర వస్తుంది అక్షరని చూసినా వర్ష ఒక్కసారిగా షాకింగ్ అలా అక్షర వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు అక్షర అక్కడికి వచ్చేసి ఇలా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి నువ్వు నువ్వొచ్చావా అని అనటంతో నేనే నేను వచ్చాను మీ తాగిన భాగోతం మీరు అచ్చా ఇదంతా చూసే వచ్చాను అని అక్షర అంటూ ఉంటుంది ఇకప్పుడు వర్ష శృతి ఇద్దరు అలా ఉండిపోతారు ఇకప్పుడు వెంటనే ఇలా కోపంగా అక్షర చూస్తూ ఏంటి ఏం ఆలోచించారు అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అంటూ బెదిరిస్తుంది అసలు ఎందుకు ఇలా చేశారు చెప్పండి అని అంటూ ఉంటే ఇక నేనేం చేశాను నేనేం చేయలేదు అని వర్ష అంటూ అయినా అడగటానికి నువ్వెవరు అని అంటూ వర్ష అంటుంది ఇక అప్పుడు అక్షర అక్కడ ఉన్న ఫోన్లను రెండింటినీ చూస్తుంది హర్ష ఫోన్ నెంబర్ ఇందులో ఏమైనా ఉంటుందేమో అని అనుకొని ఇక అక్కడికి వచ్చేసి వీళ్ళని మాటల్లో పెట్టి అక్కడ వచ్చి ఫోన్ తీసుకుంటుంది ఇక వర్ష ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఆల్రెడీ అక్షర దగ్గర ఉన్న ఫోన్ నెంబరే ఉంటుంది అప్పుడు అక్షర ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది నా దగ్గర ఉన్న నెంబరే ఉంది కదా ఈ నెంబర్ పని చేయట్లేదు కదా ఇంకొక నెంబర్ ఏమీ లేదనుకుంటుంది దీని దగ్గర అని అను అలా ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు శృతి గొడవ పడిపోతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు వర్ష ఇలా అంటూ ఉంటుంది ఇదంతా నీ వల్లే శృతి నీ వల్లే జరిగింది లేదంటే ఇలా జరిగేది కాదు అని అంటూ ఉంటే అప్పుడు శృతి ఏ నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే వర్ష ఇలా చెప్తున్నా నేను అసలు అరవింద్ గారిని ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు కావాలని నువ్వే ఇదంతా చేసావు అని శృతిని వర్ష అంటుంది ఆ మాటకి అక్షరం ఒక్కసారిగా చూసి షాకింగ్ అలాంటి చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు వర్ష ఇలా అంటూ ఉంటుంది అవును వాడు ఎక్కడో పెళ్లి చేసుకొని వాడు వెళ్ళిపోయాడని నన్ను మోసం చేశాడని కావాలనే నువ్వు ఇక్కడ అరవింద్ గారిని చేసుకోమని చెప్పావు లేదంటే అరవింద్ గారిని చేసుకునే ఉద్దేశమే నాకు లేదు అని అంటూ వర్ష చెప్తూ ఉంటుంది ఆ మాటకి శృతి ఏ సైలెంట్గా ఉండు చెప్పొద్దు అవన్నీ చెప్పొద్దు అని అంటూ శృతి వర్ష నోరు మోయించేసి అలా అక్షర వైపు చూపిస్తుంది ఇక అప్పుడు అక్షర ఒక్కసారిగా ఏంటే ఏమన్నారు ఇందాక అంటే Terima అని అంటూ ఉంటే ఏం లేదు ఏం లేదు నేను అసలు ఏమీ అనలేదు అని అంటే చేసుకునే ఉద్దేశం లేదని అంటున్నావు కదా అని అక్షర అంటే లేదు నేను అలా అనలేదు అని వర్ష అనేస్తుంది ఇక అప్పుడు వెంటనే అక్కడ శృతి ఇలా చెప్తుంది నీ ఫోన్ ఉందని సైగ చేయడంతో వర్ష నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అక్షర దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది ఇక అప్పుడు వెంటనే అక్కడికి బుజ్జమ్మ వచ్చేస్తుంది బుజ్జమ్మ వచ్చేసరికి అక్షర బుజ్జమ్మను చూసి వర్షని కావాలని తిట్టేస్తూ ఉంటుంది టీవీలో మీ భాగోతం అంతా చూసే ఇక్కడికి వచ్చేసాను పరువు మొత్తం తీసేసావు అని అంటూ వర్షని తిడుతూ ఉంటుంది అక్షర నా ఇష్టం నివ్వేందుకే అడిగేది నన్ను అని వర్ష అంటుంది అలా అక్షరని అనేసరికి వసేయి అని గట్టిగా అరుస్తూ బుజ్జమ్మ లోపలికి వచ్చేస్తుంది ఇక బుజ్జమ్మ గొంతు వినగానే శృతి అలాగే వర్ష ఇద్దరు భయపడుతూ పోతూ ఉంటారు ఇకప్పుడు బుజ్జమ్మ వచ్చేసి వర్షని చంప మీద లాగి పెట్టి కొడుతుంది ఏంటి ఏం నా పరువు మొత్తం తీసావు కదే నేను నమ్మినందుకు నాకు మంచి పనే చేశావు అక్కడ వాళ్ళ ముందు తల ఎత్తుకొని ఉండేలా చేయాలి అని నీకు ఎంతో సపోర్ట్ చేశాను నేను అలాంటిది నువ్వు నన్నే మోసం చేస్తావా అని అంటూ నా పరువు అంతా తీసావు కదే అని అంటూ ఉంటే ఇక అప్పుడు శృతి ఇలా అనుకుంటుంది అసలు ఈ పెళ్ళి జరిగేలా లేదు కదా అని అనుకొని నా మీదే తోసేసుకుంటాను అని అని లేదత్తయ్య గారు ఇదంతా నా వల్లే జరిగింది అని అంటే అప్పుడు అక్షర అంటుంది నీ ఎందుకు వేసుకుంటున్నావు ఇద్దరు అలాంటి వాళ్ళే కదా అని అనటంతో అప్పుడు అరవింద అంటాడు అవునమ్మా నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను ఇక వీది ఇలాంటిదే అని వీరిద్దరూ కావాలనే పగబట్టి ఇలా చేస్తున్నారమ్మా అని అరవింద బుజ్జమ్మతో అంటాడు అప్పుడు బుజ్జమ్మ అవును ఇది అవ్వాలనే చేస్తుంది ఆ విషయం నాకు అర్థమవుతుంది అని అంటూ బుజ్జమ్మ అంటుంది అది కాదత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను ఇది చేయలేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడు శృతి వచ్చి అవునత్తయ్య గారు తను చేయలేదు తను మీ ఇంటికి వచ్చిన తర్వాతే నాకు తెలుసు అసలు ఇదంతా చేసింది నేనే అని అంటే అవును ఈ పెళ్ళి చేసుకోను అని అంటే నువ్వే బలవంతంగా చేసుకోమని చెప్తున్నావని అన్నది కదా అని అక్షర అంటుంది అలా అనేసరికి అది కాదత్తయ్య గారు అని అంటూ ఉంటే నోర్ ముయ్ అని బుజ్జమ్మ కోపంగా అరుస్తుంది ఇక అక్షర అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు ట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం